హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ బాయ్స్. నేను ఈ ఛానల్లో అన్ని యాప్స్ గురించి అండ్ ఆండ్రాయిడ్ డివైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టుడే ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు జియో సిమ్ 3G మొబైల్లో వర్క్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, చూస్తాం. మీరు చూడండి, ఇక్కడ చాలా పెద్ద ఛానల్స్ అనేసి జియో సిమ్ వర్క్ అవుతుంది 3G మొబైల్లో, 2G మొబైల్లో అనేసి చాలా ఛానల్స్ చెప్పాయి. ఒకసారి వ్యూస్ చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు వర్క్ అవుతుందా లేదా అని మీరు గమనించినట్టయితే, నాకు తెలిసినంత వరకు 100% వర్క్ అవ్వదు 3G మొబైల్లో. జియో సిమ్ వర్క్ అవ్వదు, ఎందుకంటే అది ఓన్లీ 4G లేట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీరు చూసింటారు చాలా వీడియోస్, అందులో 2 ట్రిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అవి మనం ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ది ఏంటంటే, మనం డయల్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. ఎక్కడ ఉంది? ఓకే, డయల్ ప్యాడ్ ఓపెన్ చేసాం. *#4636**#*. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయినది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఏముంది, టెస్టింగ్ అనేసి ఉంది, కింద ఫోన్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏం రాసింది, ఫోన్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంటే మీకు సెట్టింగ్స్ కాదు ఇది. ఒకసారి చూడండి, ఫోన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చాలా ఛానల్స్ చూపించారు కదా. ఏంటి ఇక్కడ GSM ఓన్లీ అనేసి ఉంది. ఇక్కడ మనం ఏది పెట్టుకోవాలి, లెట్ GSM CDMA ఆటో పోర్టల్. ఓకే, ఇది ఓకే చేసాం. ఇది ఓకే చేస్తే 4G నెట్వర్క్ వస్తుందని చెప్పారు. బట్ ఎందుకు వస్తుందండి, ఇక్కడ సేవ్ చేయడానికి అసలు ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే ఇది సెట్టింగ్ కాదు కాబట్టి. ఓకే, మనం బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చేసాం. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం. *#4636*#*. ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఒకసారి చూడండి, మళ్ళీ GSM ఓన్లీ. అంటే ఇదేంటిది, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఫస్ట్ ట్రిక్, వాళ్ళు చెప్పిన ఫస్ట్ ట్రిక్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిందేంటి, ఇది సెట్టింగ్ కాదు, దీని ద్వారా ఏం మార్పులు జరగదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూస్తాం. అదేం చెప్పారు, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటది, ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, MTK ఇంజనీర్. ఓకే, ఇది ఎందుకు యాప్ అసలు డెవలప్ చేశారో కూడా తెలియదు. ఓకే, అంటే ఒక ట్రిక్ పనిచేయలేదు, ఇంకో ట్రిక్ అంటే ఇది ఒక డిఫరెంట్ మెథడ్లో ఉండాలి చూడడానికి, లేకపోతే చేయడానికి, సెట్టింగ్ చేయడానికి కూడా ఒక డిఫరెంట్ మెథడ్లో ఉండాలి. బట్ ఇది ఎలా ఉందో ఒకసారి చూస్తాం. ఓకే, ఓపెన్ చేసాం. ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదండి, దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, మళ్ళాక ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, మళ్ళాక అక్కడికే వచ్చింది, ఏంటి, టెస్టింగ్లోకి. మళ్ళాక ఫోన్ ఇన్ఫర్మేషన్, మళ్ళాక తిరిగి తిరిగి ఇక్కడికే రావడానికి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అవసరమా, ఒకసారి ఆలోచించండి. మళ్ళాక ఇక్కడ చూడండి, GSM ఓన్లీ. మళ్ళాక మీరు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి, జియో సిమ్ ఓన్లీ 4G మొబైల్స్లో మాత్రమే వర్క్ అవుతుంది, 3G డివైసెస్లో వర్క్ అవ్వదు. మీకు నచ్చినదైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ నిజాన్ని షేర్ చేయడం ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.